తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు భీమ్ దీక్ష నిరసన కార్యక్రమంలో బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అంటే దానికి కారణం భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ ఇచ్చిన భిక్షగా భావించాలని, అది మరచి భారత రాజ్యాంగాన్ని మారుస్తానడం అవివేకం, అహంకారానికి నిదర్శనమని ముఖ్యమంత్రి హోదాలో హుందాతనంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి ఈద్ లక్ష్మణ్ యాదవ్, ధరం అనిల్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, బాలరాజ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, నరేష్, రమేష్, సురేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు. చాలా సిగ్గుచేటు మన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాజ్యాంగాన్ని విరుద్ధంగా రాజ్యాంగాన్ని హేళన చేస్తూ మాట్లాడడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆ డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి దయవన్న భిక్ష వలనే అని ఈ సభాముఖంగా నిందజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, చిన్న రాష్ట్రాలలో అధికారం ఈజీ అందరికి అధికార ఫలాలు అందరికి అందుతాయని ఆ రోజు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని విడదీసి తెలంగాణగా చిన్న రాష్ట్రం చేస్తూ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ని కొంచెం కూడా నిస్వార్థంగా సిగ్గు లేకుండా ఒక రాజ్యాంగాన్ని విమర్శించడం చాలా హేళన చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కేసీఆర్ నీకు నీ పతనం స్టార్ట్ అయిపోయింది. హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు, కళ్ళు దాబిన కోతిలాగా మాట్లాడుతున్నాడు. అదే కాకుండా ఆరిపోయే దీపానికి వెలిగే అన్నట్టు కేసీఆర్ విధానం ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఒక చిన్న విషయం కాదు. రాజ్యాంగం మార్చాలంటే ఈయన 9 మంది ఎంపీలతోటి రాజ్యాంగాన్ని మార్చాలంటే ఎవరన్నా నవ్వుతారు. కాబట్టి అయ్యా కేసీఆర్, ఇప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే 2023లో నీకు కర్రు కాల్చి వాత పెట్టకపోతే